నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతికా టిప్స్ అండ్ టైమ్లీ వెరైటీస్. నేను మీ గీతిక. సో ఇవాళ మంచి వీడియోతో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, మనం ఎలాంటి ప్యాక్స్ అయితే యూజ్ చేస్తామో దానికి సంబంధించినంత వరకు హెర్బల్ షాంపూస్ యూజ్ చేస్తే ది బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయండి. సో నాకు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. బేసికల్ గా ఈ షాంపూ వచ్చేసి మా అమ్మమ్మ మా మదర్ కి చెప్పారు, అండ్ మా మదర్ మేము చిన్న ఉన్నప్పటి నుంచి యూజ్ చేశారు, బట్ కొద్దిగా ఎడ్యుకేషన్ వైజ్ అలా వెళ్ళినప్పుడు కొద్దిగా స్టాప్ అయిపోయింది అనమాట. నార్మల్ బయట కొనే షాంపూస్ యూజ్ చేశాము, బట్ ఇప్పుడు మళ్ళీ ఖాళీగా ఉన్నాం కాబట్టి సో మళ్ళీ హెర్బల్ షాంపూస్ అయితే యూజ్ చేస్తున్నాము. వై నాట్ మీకు షేర్ చేద్దాం అని చెప్పేసి నేనైతే మళ్ళీ మీకైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. డెఫినెట్ గా యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి, అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు కూడా ఉండవు. ఫుల్ 100% బెనిఫిట్స్ అయితే ఉంటాయి. బికాస్ మనం మార్కెట్ లో కొనే ఏదైనా కెమికల్ ఉన్న షాంపూస్ అయితే యూజ్ చేసిన తర్వాత మనకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే డెఫినెట్ గా ఉంటాయి. కొన్నిటికి ఉంటాయి, అంటే కొన్ని బ్రాండ్స్ కి ఉంటాయి, కొన్ని బ్రాండ్స్ కి ఉండవు. బట్ బెటర్ ఆప్షన్ ఏంటి, హెర్బల్ షాంపూస్ హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకుని మనం అప్లై చేసుకుంటే ఇంకా సూపర్ గా ఉంటుంది కదా. సో అందుకనే ఈ హెర్బల్ షాంపూ నేనైతే మీకు పోస్ట్ చేస్తున్నాను, డెఫినెట్ గా చూడండి. సో ఏదైనా వీడియో మనకు కంప్లీట్ గా అర్థం అవ్వాలంటే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్ గా వినాలి. వింటే వాటి బెనిఫిట్స్ అండ్ ప్రిపరేషన్ ప్రాసెస్ అని ఎలా అప్లై చేసుకోవాలో కూడా చాలా మంచిగా చెప్తానండి నేనైతే. సో అంటే మేము ఎలా యూజ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక్కసారి ఈ హెయిర్ కేర్ సిరీస్ అన్ని కూడా మీరు ట్రై చేయండి. మంత్ లో 4 to 5 inches పెరగడం అనేది హెయిర్ గ్యారంటీ అంటే గ్యారంటీ. దానికి ఎగ్జాంపుల్ నా హెయిరే. నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతున్నా, మీరు కూడా ఫాలో అవ్వండి. సో ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దాం వీడియో. మరి దానికంటే ముందు మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఏం చేస్తారు, ఇంకా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను పోస్టే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది, ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటుంది. హెర్బల్ షాంపూ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఇక్కడ ఉసిరికాయ, షీకాకాయ, కుంకుడుకాయలు తీసుకున్నాను. సో ఇవి మనకు ఏ కిరాణా షాప్లోనైనా దొరుకుతాయండి, ఆయుర్వేదిక్ షాప్స్లో, తర్వాత వచ్చేసి ఆన్లైన్ స్టోర్లో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 3 ingredients తీసుకున్నాను, మెయిన్గా 4th ingredient అయితే చూపిస్తాను, చూసేయండి. మెయిన్గా హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలి, తర్వాత హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అవ్వాలి, సూపర్ షాంపూ అనేది మనం యూజ్ చేయాలి, హోమ్ మేడ్ న్యాచురల్గా అంటే ఇదనమాట, డెఫినెట్గా 100% రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో చూసారు కదా, అన్నీ కూడా 1 1 కప్ తీసుకున్నాను. కుంకుడుకాయలు మాత్రం ఇక్కడ డబుల్ ద క్వాంటిటీ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ 4th ingredient చెప్పాను కదా, మెంతులు అనమాట. మెంతులు కూడా చాలా న్యాచురల్ అండి, హెయిర్ ప్రాబ్లమ్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ప్రిపరేషన్ చూసేద్దాం ఇప్పుడు. ముందుగా ఒక బౌల్ తీసుకొని షీకాకాయ 1 కప్, ఉసిరి 1 కప్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కుంకుడుకాయలు డబుల్ ది క్వాంటిటీ వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత మెంతులు వచ్చేసి మనం ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాము. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ 3 to 4 glasses వరకు మీరు ఓన్లీ మినరల్ వాటర్ యాడ్ చేయండి, నార్మల్ వాటర్ యాడ్ చేయకండి. సో సూపర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో ఇలా మనం ఒక్కసారి కలిపేసి ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలన్నమాట. ఓవర్ నైట్ అనేదంటే 12 to 24 hours అనేది మనం ఇలా వదిలేయాలి. నెక్స్ట్ డే అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో చూసారు కదా, వాటర్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, కుంకుడుకాయలు, షీకాకాయలు మొత్తం అంతా కూడా బాగా నానిపోయి కాబట్టి మొత్తం కూడా బాగా క్రష్ చేయాలన్నమాట. కుంకుడుకాయల గురించి అయితే తెలుసుకుందాము. సో ఇదైతే అమ్మమ్మ కాలం నుంచి అయితే యూజ్ చేస్తున్నారు. హెయిర్ నల్లగా, స్ట్రాంగ్గా, థిక్గా ఉండాలంటే డెఫినెట్గా యూజ్ చేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ కుంకుడుకాయలు. అండ్ డాండ్రఫ్ తగ్గడానికి, చాలా క్లీన్గా మన స్కాల్ప్ ఉండడానికి డెఫినెట్గా కుంకుడుకాయలు అనేది మనం యూజ్ చేయాలి. అలాగే డాండ్రఫ్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి తొలగిపోతాయన్నమాట. సో వీటిలో వచ్చేసి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ తొలగిపోయి హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. కంపల్సరిగా ఈ ఇంగ్రీడియంట్ మాత్రం మనం యూజ్ చేయాలి. సో చూసారు కదా, 5 మినిట్స్ పాటు మనం మొత్తం కూడా ఈ విధంగా క్రష్ చేస్తూనే ఉండాలి. సో ఫోమ్ అనేది ఇలా వస్తుంది చూసారు కదా, సో ఇలా వచ్చేస్తుంది. అండ్ చూసారా, లిక్విడ్ అనేది కూడా బాగా థిక్గా అయింది. సో చూసారా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనం ఫ్లేమ్ ఆన్ చేసేసి ఇలా బౌల్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ విధంగా స్టిర్ చేస్తూనే ఉండాలి 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో. సో నెక్స్ట్ మనం ఇప్పుడు షీకాకాయ గురించి తెలుసుకుందాం. హెయిర్ పవర్ఫుల్, స్ట్రాంగ్గా ఉండడానికి షీకాకాయ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్, డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమి ఉన్నా కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయన్నమాట.
సో నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో నేను యూజ్ చేసేది ఏంటి అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఇదంతా కూడా. సో మందార పువ్వులు, సో చూసారు కదా మందార పువ్వులు ఫ్రెష్గా ఉన్నవి. ఇన్ కేస్ మీ దగ్గర మందార పువ్వులు ఆ టైంకి లేదు అంటే కూడా మీరు స్టోర్ చేసుకొని డ్రై చేసుకొని పౌడర్ కూడా వేయచ్చు. అండ్ తర్వాత హైబిస్కస్ లీవ్స్, మందార ఆకులు, తర్వాత తులసి ఆకులు అన్నమాట. సో ఇవి త్రీ కూడా మెయిన్గా యూస్ చేయాలి మనం ఈ షాంపూలో. ఇలా యూస్ చేస్తే కనుక ఇంకొన్ని బెనిఫిట్స్ మనకు యాడ్ అవుతాయి అండ్ హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా థిక్గా అయితే ఉంటాయి. పర్సనల్గా నేను మళ్ళీ మళ్ళీ హైబిస్కస్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. హెయిర్ గ్రోత్కి మెయిన్గా ఇది బాగా అంటే బాగా యూటిలైజ్ అవుతుంది, అందుకే ఈ షాంపూలో కూడా నేను యూస్ చేస్తున్నాను. సో ఇలా మిక్స్ చేసి యూస్ చేస్తే కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో చూసారా ఇలా బాగా మరిగిపోయిన తర్వాత మనము ఈ పూలన్నీ కూడా ఇలా విడదీసి మొత్తం అంతా వేసుకోవాలి. సో ఇవైతే హెయిర్ ఫాల్ బాగా ఉన్న వాళ్ళకి, జుట్టు ఊడిపోతుంది అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఇది యూస్ చేయండి, సూపర్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఇలాంటి ప్యాక్స్ కూడా నేను చెప్పానండి, చూసేయండి హెయిర్ కేర్ సిరీస్లో. ఇలా త్రీ ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా వేసేసి మళ్ళీ ఇంకో 5 మినిట్స్ పాటు మనం మరిగించుకోవాలి. సో ఇలా వేసినందుకు వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. 5 to 6 మినిట్స్ పాటు మనము మరిగించుకోవాలి. సో ఇప్పుడు మనం షీకా గారిని తెలుసుకుంటున్నాం కదా, దీంట్లో వచ్చేసి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సూపర్ న్యాచురల్గా హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయన్నమాట. సో చూసారు కదా ఈ విధంగా మనకు మొత్తం కూడా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. సో నెక్స్ట్ ఉసిరి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి క్లీన్ అండ్ స్ట్రాంగ్ స్కాల్ప్ అండ్ హెయిర్ అయితే వస్తుందండి మనకు. సో హెయిర్ గ్రోత్, హెయిర్ పిగ్మెంటేషన్తో పోరాడి వైట్ హెయిర్ని కూడా బ్లాక్గా కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో చూసారా బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకొని రూమ్ టెంపరేచర్ కూల్ అయినంత వరకు వెయిట్ చేయాలి. సో ఇలా వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాటర్లో ఉన్న మొత్తం ఉసిరికాయలు, కుంకుడుకాయలు అంతా ఉంటాయి కాబట్టి మొత్తం అంతా బాగా చేతితో క్రష్ చేయండి. క్రష్ చేసిన తర్వాత ఇలా స్ట్రైనర్తో మనము స్ట్రెయిన్ చేసుకోవాలి. సో క్లిప్పింగ్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో ఇలా కనుక మనం యూస్ చేస్తే 100% సూపర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఉసిరికాయలు, షీకాకాయ అంతా కూడా పడేయకుండా ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను, వెయిట్ చేయండి. సో ఈ విధంగా మొత్తం స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ ఓవర్ దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అనేది వేసి బాగా మిక్స్ చేసుకొని సేమ్ ప్రాసెస్ మళ్ళీ మనం రిపీట్ చేయాలి. ఒక 2-3 మినిట్స్ పాటు బాగా మరిగించేసుకోవాలి. ఇలా మరిగిస్తే కనుక ఇంకా దీంట్లో ఉన్న లెఫ్ట్ ఓవర్ న్యూట్రియంట్స్ మొత్తం కూడా వాటర్లోకి వచ్చేసి మనకు షాంపూ అనేది బాగా పనిచేస్తుంది అన్నమాట హెయిర్ గ్రోత్కి. సో డెఫినెట్గా ఇలా కనుక మనం ప్రిపేర్ చేసుకుంటే న్యాచురల్గా మంచి సొల్యూషన్ అయితే ఉంటుంది మన హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్కి. డెఫినెట్గా అందరూ కూడా ఇలా యూస్ చేయండి. వేలకు వేలు ఖర్చు పెట్టి మీరు హెర్బల్ షాంపూస్ తెచ్చుకొని మనీ అయితే వేస్ట్ చేయకండి, ఇలా ఇంట్లోనే రెడీ చేసుకొని యూస్ చేయండి. సూపర్ న్యాచురల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అస్సలు ఉండవు. సో రూమ్ టెంపరేచర్కి వేడైపోయింది కదా. సో ఈ విధంగా నేను ఇందాక చెప్పాను కదా క్రష్ చేసుకోవాలి అని. సో ఆ క్లిప్పింగ్ అనేది ఈ విధంగా నేను చూపిస్తున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ యాజ్ టీస్గా మనము స్ట్రెయిన్ అనేది చేసేసుకోవాలి. చాలామందికి డౌట్ రావచ్చు ఎవరైనా యూస్ చేయొచ్చా ఏ స్కాల్ప్ టైప్ అయినా అని. ఎవరైనా యూస్ చేయొచ్చు ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా చెప్పాలంటే 100% బెనిఫిట్స్ అనేది ఉంటాయి కాబట్టి మనం నిర్మోహమాటంగా యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కాటన్ క్లాత్ తీసుకొని లెఫ్ట్ ఓవర్ క్వాంటిటీ మొత్తం కూడా వేసుకొని బాగా టైట్గా ప్రెస్ చేయండి. క్వాంటిటీలో ఉన్న వాటర్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది అండ్ దీంట్లో ఉన్న న్యూట్రియన్స్ కూడా మనము యూస్ చేసుకుంటున్నాం మన హెయిర్కి. సో చూసారు కదా ఈ విధంగా మన షాంపూ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, ఎన్ని రోజుల వరకు యూస్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి అన్నీ కూడా చెప్పేస్తాను. షాంపూ అనేది రెడీ అయిపోయింది. ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ఇంట్లో మనకు వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి ప్లాస్టిక్వి. సో ఈ విధంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకొని మొత్తం ఫిల్ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో అనేది 10 to 15 డేస్ వరకు మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిజర్వ్ చేసుకోవద్దు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వీక్కి మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని క్వాంటిటీ తక్కువగా మంచి న్యాచురల్గా ఇంకా యూస్ చేసుకోవచ్చు. టైం లేని వాళ్ళు ఇలా ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎక్కడ కూడా ఏవి కూడా మీకు పోకుండా మంచి హెయిర్ అనేది వస్తుందన్నమాట. సో మేమైతే ఈ విధంగా యూస్ చేస్తున్నాం ఈ లాక్డౌన్లో, మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా మంచి మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. డెఫినెట్గా సూపర్ స్ట్రాంగ్ హెయిర్ అయితే మీకు కావాలి అంటే ప్యాక్స్ అండ్ రెగ్యులర్గా హెర్బల్ షాంపూస్ అనేది యూస్ చేయాలి. సో ఇలా మనం 10 to 15 డేస్ యూస్ చేసుకోవచ్చు.
సో హెడ్ బాత్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో తీసుకొని కొంచెం నార్మల్ అయ్యాక కప్లో మీకు కావాల్సిన క్వాంటిటీ తీసుకొని మళ్ళీ నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. సో ఈ విధంగా యూజ్ చేయండి, మంచి మంచి రిజల్ట్స్ అయితే మీరు డెఫినెట్గా గెయిన్ చేస్తారు. హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, ఫస్ట్ అయితే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అయితే పోతాయి. ఈ వీడియో నచ్చిందా మీకు? అయితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మా కీర్తిక టిప్స్ అండ్ టైమ్లీ వెరైటీస్కి సపోర్ట్ చేస్తూ